బీసీఎస్సీ ఎస్టీల కేటాయించినటువంటి రిజర్వేషన్లు ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వడం ఏంటి అంటూ నిలదీస్తున్నటువంటి వేళ దీనికి పరిష్కార మార్గం లాలూ ప్రసాద్ ఏదో కొత్తది చెప్పారు. ఏంటయ్యా అంటే, నిన్న నరేంద్ర మోడీ అన్నారు ముస్లిం రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది బీసీలకు అది అన్యాయం జరుగుతుంది, ఈబీసీ కోటాని నొక్కేయడానికి చూస్తున్నారని నరేంద్ర మోడీ ఆరోపించారు. అంటే ఈబీసీ కోటా తీసుకెళ్లి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, మేము బీసీ కోటా ఆపుతామనే అంటే అని. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, బీసీలకి హయ్యెస్ట్ రిజర్వేషన్ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసింది నేనే, అట్లాంటిది ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాను, అయితే బీసీలకు ఇబ్బంది కలగకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదా ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తాం కరెక్ట్ అని చెప్పారు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అన్ని కులాలు ఉన్నాయి, రిజర్వేషన్లు పొందని అన్ని కులాలు, ఇప్పుడు అది తీసేసి ముస్లింలకే ఇస్తాం బెటర్ అన్నటువంటి ప్రతిపాదన, అదే నరేంద్ర మోడీ తన ప్రచారాస్త్రంగా ఎంచుకుంటున్నారు.